హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించాక పెద్ద ధైర్యం వచ్చేసింది పాకిస్తాన్లో ఉన్నటువంటి కాశ్మీరీ తీవ్రవాదులకి, కాశ్మీర్ పేరుతో తీవ్రవాదం చేసే వర్గాలకి. ఇప్పుడు వాళ్ళని వెంటాడి వేటాడుతూ ఉండేటప్పటికి సైన్యం గత కొన్ని ఏళ్ల నుండి, 9.5 ఏళ్ల నుండి చొరబాటు ప్రయత్నాలు అతి పరిమితం. మళ్ళీ ఈ మధ్యకాలంలో చొరబాటు ప్రయత్నాలు పదే పదే చేస్తుంటే మొన్న దాదాపుగా 5-6 గురిని తుదముట్టించింది. అవతలకి పారిపోయి ప్రాణాలు కోల్పోయి వాళ్ళందరూ సాధారణ పౌరులు అంటూ పాకిస్తాన్ ఏదో నాటకం ఆడబోయింది. భారతదేశం తగినటువంటి రీతిలో సమాధానం ఇచ్చింది. ఇప్పుడు నిన్న మళ్ళీ ఇద్దరు చొరబడేందుకు ప్రయత్నిస్తుంటే కాల్చి చంపింది చంపినాయి భారత బలగాలు. కాశ్మీర్ సరిహద్దు గుండా దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలు మట్టుబెట్టాయి. యురి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు కదలికలను గుర్తించిన భద్రతా దళాలు కాల్పులు జరిపినాయి. ముష్కర్ల కాల్పులతో ప్రతిఘటించారు. సంఘటన ప్రదేశంలో 2 మృతదేహాలు గుర్తించామని అధికారులు చెప్పారు. మరొక 3 దాకా వెనక్కి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.